ట్రైన్ చొప్పున అది మంచమైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను. ప్రేమ స్నేహితులారా, మనం చదివినటువంటి ఇక రాసినటువంటి మాటలను ఆశీర్వాదం కొరకును మనందరి కొరకును రాయబడ్డాయి. ఒకసారి ఈ మాటలు మనం విందాం. ఇక్కడ ఏం రాయబడిందంటే మనుషుని యాత్ర ఏ రీతిగా ముగించబడుతుంది, అయితే మనుషుడు జీవించేటువంటి ఈ జీవిత కాలంలో తనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించిన తను జీవిస్తాడు, అయితే ఈ జీవితాన్ని వదిలిపెట్టి ప్రభుతో నివసించడానికి మనం వెళ్ళబోతు దేవుడే అనే సంగతి మనం ఎరగాలి. రాయబండి, భూమి మీద మన నివాసమైన ఈ గుడారం అంటే ఈ దేహము శిథిలమైపోతుంది, అయితే శిథిలం కానటువంటి ఒక నివాసమును నొప్పి రోగము బాధ లేనటువంటి ఇంకొక జీవితం మనకున్నది. ఆ జీవితాన్ని ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే మనం సొంతం చేసుకుంటాం. ఈ దేహములో నివసించినంత కాలం మనం ఒక భారం మోసుకున్నట్లుగా ఉంటుంది మనకు. ఈ దేహంలో నివసించినంత కాలం మనం మూలుగుతున్నాము, అయితే ఎప్పుడైతే దేహాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతామో అప్పుడు నిత్యమైనటువంటి నివాసాన్ని మనం చేరుకుంటాం. కరాబడింది, ఈ దేహంలో నివసించినటువంటి కాలం మనం ప్రభువులకు ఇష్టమైన ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, అది ఎరగాల మనం. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మీరు దేవుని నమ్ముకున్న వారు కదా, వినండి. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఒకరోజు మనం వెళ్ళిపోవాలి, అది వాస్తవం. కొంచెం వెనుక ముందు ఏదైనా వాస్తవంగా ఆశీర్వాదము. శనివారం రోజు హాస్పిటల్ ఉన్నాడు, మేము వర్షిప్ ఆరాధన అయిపోయిన తర్వాత దర్శించడానికి వెళ్తా ఉన్నప్పుడు ఫోన్ చేసినాం, హాస్పిటల్లో ఉన్నాడా ఇంకేంటా సంగతి అని ఫోన్ చేస్తుంటే అంకుల్ నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోయినా చెప్పినాడు. ఇంటికి వెళ్ళినాం, ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే అంతకు బాగలేదు. నేను చెప్పినాను, నేను ఒక అన్న ఇద్దరు వెళ్ళి మాట్లాడినాము, ఆసుపత్రిలో ఉండాల్సింది నువ్వు, ఇంటికి ఎందుకు వచ్చినావు అని అడిగినాం. ఎందుకు వచ్చినావు? ఆదివారం కదా అంకుల్ నాకు ట్రీట్మెంట్ చేస్తలేరు అందుకని నేను వచ్చినా అని చెప్పినాను. అయితే గమనించండి, ఆయన ఆరోగ్యం ఎట్లా దెబ్బతిన్నది అనే సంగతి ఇక్కడ మీరందరూ వినాలి. నేను చెప్తున్నాను వినండి, ఇక్కడ వింటున్నారా? ఇక్కడ చూడండి అమ్మా, సహోదరులు మీరు వినండి, ఆయన ఆరోగ్యం ఎట్లా నష్టమైంది, ఎట్లా దెబ్బతిన్నది, చెప్పిన మాట ఇట్లా వినలేడు అని గురించి చెప్తాను మీకు. ఆయన వినలేదు, దేవుడు చెప్పిన మాట కానీ ఆయన హెచ్చరికను కానీ వినలేదు. ఎంత నిర్లక్ష్యం జరిగింది అనే సంగతి మీకు చెప్తాను. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే సచ్చిపోతే అయిపోతుంది పదా, సచ్చిపోతే అయిపోతుంది అనుకుంటాం. మనం తలంచేది ఏంటిది, సచ్చిపోతాం ఏమైతుంది, సచ్చిపోతాం. చాలాసార్లు మనసులో అంటే సచ్చిపోతాం అంటారు. నీవు చచ్చిపోతావు కానీ వెనకాల ఉన్న వారి సంగతి ఏంటిది, నువ్వు చచ్చిపోతావు బాగానే, నీకు మరణం వస్తే చచ్చిపోతావేమో, తనకు తను చచ్చిపోతారు మనుషులు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఈ రోజు చాలా మంది మనుషులు. అయితే వినండి, చాలాసార్లు చాలా సింపుల్గా మాట్లాడే మాట ఏంటంటే ఏమైతే చచ్చిపోతామంటారు. చచ్చిపోతామని చెప్పడం అనేది మీరు వినండి, నీ అంత నువ్వు చచ్చిపోవడం అనేది లేదా చనిపోవడానికి అప్పగించుకోవడం కానీ ఎంత బాధకరం సంగతి చెప్తాను. నువ్వు చచ్చిపోతావు, నువ్వు చనిపోయిన తర్వాత నీ వెనక నువ్వు వారి పరిస్థితి ఏంటిది, ఇది ఎందుకు మీకు ఎందుకు తలంపు రాదేది. దేవుని వాక్యంలో ఒక మాట ఉందంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కాలేయమని మీరు ఎరగరా. మన దేహం దేవుని కాలేయం, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మన దేహం ఏం చెప్పండి, ఆలయం అంటే గుడి. దేవుడు నివసించే నిజమైన గుడి ఏదంటే మన హృదయమే. అలాంటప్పుడు దేవుని గుడి ఎక్స్పెన్స్దాము, చెప్పండి మాట్లాడండి. దేవుని గుడిని దేవాలయాన్ని మనం ఎట్లా ఉంచుదాం అంటున్నా, మన ఇంటికంటే శుభ్రంగా ఉంచుతాం, మన ఇంటికంటే పవిత్రంగా కాపాడుతాం. అలాంటప్పుడు దేవుడు నివసించే మన దేహాన్ని, దేవుడు నివసించే మన జీవితాన్ని ఇంతకంటే పవిత్రంగా కాపాడాలి కదా, ఇంతకంటే పరిశుద్ధంగా ఉంచాలి కదా.
చాలా సార్లు మనకు అర్థం కాని సంగతి ఏంటంటే మన చేతిలో పైసలు కనబడతాయి కాబట్టి తిందామంటే తిందాం, తాగదామంటే తాగదాం, వెళ్దామంటే వెళ్దాం, ఏం చేద్దామంటే అది చేద్దాం అనుకుంటారు. కానీ ఒకసారి మర్చిపోతున్నారు మనుషులు ఏంటంటే ఈ దేహం మనది కాదు. ఎవరిది దేహం? దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం నివసించేటువంటి దేవాలయం. ఇప్పుడు మీరు మీరు అనుకోవద్దు, ఆశీర్వాదం వెళ్ళిపోయినాడు. మీరు జాగ్రత్త వినండి, ఆశీర్వాదం ఏమైపోయినాడు? వెళ్ళిపోయినాడు. ఈ వెళ్ళిపోయినటువంటి ఆశీర్వాదం గురించి మనం అందరికి బాధ ఉంటుంది, ఏడుస్తాము, బాధపడతాము. ఆయన చూసిన వెంటనే నాకు కూడా బాధ అయింది, ఎందుకంటే ఆదివారమే నేను తనతో మాట్లాడినాను, నువ్వు అసలు ఇంటికాడ ఉండొద్దు, నువ్వు ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాలని చెప్పినాం. మనం వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆశీర్వాదం వెళ్ళిపోయినాడు. ఆయన భార్య పేపే యమనస్రాలు, నలుగురు చిన్న పిల్లలు, మొన్ననే డెలివరీ అయింది. ఆ పిల్లలు మీరు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దేవుడు వారిని కాపాడతాడు, మనమందరం దేవుని చిత్రానికి అప్పగిస్తాం, ఏ రోజు దేవుడు వదిలిపెట్టాడు. ఇట్లా మీరు ఆలోచించండి, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లల సంగతి ఏంటిది, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబం సంగతి ఏంటిది. ఏ రోజున మరణం వచ్చినా పర్వాలేదు, దేవుడు ఏ వయసు అన్నా కానీ దేవుడు తీసుకుంటాడు, మనకు అప్పగించుకుందాం, దేవుడు తీసుకొని దేవునికి ఇష్టమైతే మనం తీసుకుంటాడు, మనం వెళ్ళిపోతాం. కానీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే ఉన్నంతకాలం మనల్ని దేవుడు కాపాడాలి, రెండవది మనల్ని మనం కూడా ఏం చేయాలా, కాపాడుకోవాలి. చేతులకు కత్తుందని మనం చేయకోసుకోము కదా, తర్వాత రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెళ్ళి కావాల్సుకొని మనం ఇంకో దగ్గర గుద్దుకోము కదా. మన వాళ్ళందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడు చేసుకుంటారని చెప్తున్నాను నేను, మీరు వినండి, ఇది ఒక అవకాశం మీకు ఉంది కాబట్టి చెప్తున్నాను. మన వాళ్ళందరూ తమ ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు చెప్తారు మీకు ఎంతమందికి ఊపిరి సమస్య ఉంది, ఎంతమంది గుండె సమస్య ఉంది, ఎంతమంది కిడ్నీల సమస్య ఉంది అనేది ఇప్పుడు మీరు అడిగి చెప్తారు, ఎంతమంది కిడ్నీల సమస్య ఉందని. రెండు కిడ్నీలు పాడైపోతుంది కదా, కారణం ఏంటిది? ఊపిరి, ఆశీర్వాదానికి ఊపిరి తీసుకోవడానికి కూడా రాలేదు, అంత అయాసపడుతున్నాడు. నేను చాలాసార్లు నేను చెప్పినాను, నువ్వు బరువు తగ్గాలి, నువ్వు తిండి తగ్గించాలా, నువ్వు త్రాగడం తగ్గించాలా. ఏం తాగాడం అంటే 2 లీటర్ల తమ్సాపును ఫినిష్ చేస్తారు. ఎంత? 2 లీటర్ల తమ్సాపును ఏం చేస్తారు, 10 నిమిషాల్లో ఫినిష్ చేస్తారు. ఏడవస్తున్నారు, 2 లీటర్ల తమ్సాపును ఏడవస్తున్నారు. ఒక మంచి సంగతి కాదు, ఇక్కడ కూర్చున్న వారందరూ చెప్తున్నాను, 2 లీటర్ల తమ్సాపును ఏడవస్తున్నాము, మన శరీరంలో వస్తున్నాం, కడుపులో వస్తున్నాం. తర్వాత ఏం జరగబోతుంది? అది బలవంతమైన మంచి ఆహారం తినండి, మంచి నీళ్ళని తాగండి, లేదా ఆరోగ్యం కలిగించేటువంటి ఇంకేదైనా తాగండి. నేను చెప్పే విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితం ఏదో ఒక రోజు తప్పకుండా వయసుతో నిమిత్తం లేకుండా చిదరమైపోవాల్సింది వాస్తవం. మనమందరం వెళ్ళిపోతాం, ఆశీర్వాదం ముందు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. అయితే ఈ విషయం ఏంటంటే మన దేహము దేవునికి దేవాలయం, ఆలయం. ఈ దేహంలో నివసించినంత కాలము దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ఈ దేహంలో బ్రతికినంత కాలము దేవునికి బాధ పెట్టేటువంటి జీవితాన్ని జీవించొద్దు. మన ఆరోగ్యం కూడా, మన శరీరాన్ని బాధ పెట్టేటువంటి జీవితం కూడా మనం జీవించొద్దు. మన ఆరోగ్యాన్ని నష్టపరచుకునే జీవితాన్ని కూడా మనం జీవించొద్దు. ఇంకెట్లా బ్రతకాలంటే ఈ దేవుడు ఒక ఆయుష్ ఇచ్చినాడు, నా దేహం దేవునికి దేవాలయము, నేను దేహంలో ఉన్నంత కాలం నా దేవాలయాన్ని కాపాడాలి, దేవుని కొరకు అన్నంత పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించాలి. మీ స్నేహితులారా, ఈ దేహం శిథిలమైపోయింది, కొద్దిసేపటి తర్వాత